ఏమైందమ్మా? అక్క ఏంది అంకుల్? సరే ఇంకోళ్ళకి ఇచ్చేస్తావా? ఓకే అంకుల్. అలంకృత చేయనా? ఈ మ్యూజిక్ క్లాస్ లో మీరే మమ్మల్ని కాచి కాపాడినందుకు థ్యాంక్స్ నానా. మహర్షి అంకుల్ ఇప్పుడు దాకా మీరే సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ నానా. మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నానా. ఎస్ఐయా మరి మహర్షి అంకుల్ చుట్టూ మీ బంగారు కొంచెం వేసినందుకు థ్యాంక్స్ నానా. ఎస్ఐ మాకు సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది నాయనా, మీరే ఆ సండే స్కూల్ ప్రోగ్రామ్ లో తోడుండి ఉండడు నాయనా. ఎస్ కృష్ణమ్మలు అడిగి పెడుకుంటాం తండ్రి. ఆమెన్. అంకుల్ రికార్డింగ్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓవర్ టు బిన్ని మిన్ని. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? టిఫిన్ తిన్నారా అందరు? మా సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? యాక్షన్ సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరు? మరి ఎంతమంది రెడీగా ఉన్నారు అందరు? అవునా? సరే అయితే మనం ఫస్ట్ ప్రేయర్ చేసుకొని తర్వాత యాక్షన్ సాంగ్ చేసుకుందాం, ఓకేనా? ఎవరైనా ప్రేయర్ చేస్తారా? ప్రశస్తిని ప్రేయర్ చేస్తావా? చేశారు కదమ్మా, ఆల్రెడీ ప్రేయర్ చేశారు కదా. అవునా అంకల్? ఓపెన్ ప్రేయర్ అంకల్. అదే ఓపెన్ ప్రేయర్ అయిందమ్మా. దీనికా అవసర్ చేయండి, చేయండి, చేయండి అమ్మా. ఎవరు చేస్తారు ప్రేయర్? ఎవరు చేస్తారు? రూత్, రూత్ అండ్ జాయ్ చేస్తారా? చేయండి అన్న, ప్రేయర్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. అందరు కళ్ళు మూసుకోవాలి. 1, 2, 3 చేయండి అన్న. రూత్ జాయ్ ప్రేయర్ చేయి. నన్ను అన్మ్యూట్ చేసుకోవాలి. సరే మరి యాక్షన్ సాక్స్ చేద్దామా? చెప్నా పంపించిన మూడు పాటలు ఉన్నాయి కదా, అందులో లాస్ట్ సాంగ్ పెట్టండి అక్క. అలాగే ఇవాళ మార్నింగ్ పంపించిన న్యూ సాంగ్ పెట్టండి అక్క. కొత్త పాటల గ్రూప్ లో పెట్టాము. థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు అందరు నించోండి అన్న. అమ్మ సుష్మా ఎవరు ఫోన్ పేరు 9A ఉంది, అది రీనేమ్ చేసుకోమని చెప్పను ఇప్పుడే. అంకుల్ అది ఎవరిది? వాళ్ళ కోషస్ ఉంది. ఎవరిదమ్మా కోష చేసి? ఎవరిది? నిమ్మకల్ అనుకుంటా. 9A5 ఆర్ది ఎక్సర్సైజ్ నిమ్మకద అంకుల్. అయితే మరి రీనేమ్ చేసేమ్మా. ఓకే. రెడీగా ఉన్నారు కదా? ఓకే
కొత్త సాంగ్ నేర్చుకుందాము.
ఓకే ఇంకోసారి చేద్దాం ఓకేనా వెరీ గుడ్ పిల్లలు మీ హోంవర్క్స్ కూడా మీ దగ్గర పెట్టేసుకోండి ఓకే పిల్లలు మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ అన్ని మీ చేతిలో ఉండాలి మీ బుక్ మీ పెన్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు మీ హోంవర్క్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి వెరీ గుడ్ పిల్లలు అండ్ ఇంకోటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు మీకు అవసరం అయితేనే రీజన్ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయండి నానా లేకపోతే ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి ఓకేనా అర్థమైతే మీ థమ్స్ అప్ చూపించండి ఓకే వెరీ గుడ్ అండ్ ఇంకోటి ఏంటంటే అల్లరి చేయకూడదు కొట్టుకోకూడదు ఓకే కదా ఓకే మరి అందరూ హోంవర్క్ చెక్ చేయడానికి రెడీగా ఉన్నారా చూపించడానికి రెడీగా ఉన్నారా ఓకే అందరు రెడీ ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ అని గట్టి చెప్దాం పిల్లలు ఓ ఎస్ ఎస్ జీసస్ వెరీ గుడ్ పిల్లలు ఓకే స్టార్ట్ చేసుకుందాం జోయల్ లేడా ఏం జోయల్ ఓకే నెక్స్ట్ హారన్ ఓకే హారన్ జస్ Aaron Jasmine. కొంచెం బ్యాక్ పెట్టనా పైకి వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ Aaron వెరీ వెరీ గుడ్ సూపర్
వెరీ గుడ్ నాన్న ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ కూడా రాండి ఓకేనా నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత దగ్గర పెట్టు నాన్న వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ జోనాథన్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ హదశ కీర్తన వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న హదశ మీ ఫ్రెండ్ ని తీసుకొచ్చావా ఈ రోజు అన్మ్యూట్ చే విజయ్ ఒక్క నిమిషం నన్న అన్మ్యూట్ చేసుకున్నాను నా రైట్ ఇంటి ఓనర్ అంకుల్ వాళ్ళ అమ్మాయి అన్నయ్య అవునా వెరీ గుడ్ నాన్న వెల్కమ్ తన పేరు ఏంటి సహస్య సహస్య వెల్కమ్ తల్లి సహస్య వెల్కమ్ వెల్కమ్ తల్లి రోజు రా ఓకేనా ఓకేనా సహస్య రోజు రావాలి వెరీ గుడ్ నెక్స్ట్ ఓకే ఒక నిమిషం బ్లెస్సీ Blessy Grace Benjamin. Very good. Super. Very good, Nana. Chala baa chesaru. Super. Chala baa chesaru. Very good, Nana. Chala baa chesaru. Very good. Very good. Next. Joy and Lillian. వెరీ గుడ్ నాన్న చాలా వెరీ గుడ్ జాయ్ వెరీ గుడ్ లిల్లీ చాలా బాగుంది బాగా చేశారు వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ ఖుషి జోషి వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ బా చేశారు ఇద్దరు బా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ మిస్ వన్ బై వన్ చూపించండి తల్లి దగ్గర దగ్గర చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ బాగుందన్న చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ పర్సెస్ రోహిణి చూపిస్తున్నా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ చాలా బాగా చేశావు ఒకళ్ళ తర్వాత ఒక్కొక్కరు చూపించండి వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న తల్లి రోహిణి చూపిస్తున్నా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఇద్దరు చాలా బాగా చేశారు వెరీ గుడ్ బాగుంది తల్లి ప్రిస్కిల్లా ప్రిసిల్లా వెరీ గుడ్ నెక్స్ట్
ప్లేట్ అవ్వట్లేదు ప్రిస్కిల్ అది. ఓకే రూత్ అండ్ జాయ్, జాయ్ చూపించు. రూత్ అండ్ జాయ్ మీ హోంవర్క్ చూపించండి. వెరీ గుడ్, సూపర్ జాయ్ చూపించు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నాన్న. మెమరీ బాక్స్ రాయండి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ శాన్వి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ షెర్లిన్. నానా మా వాయిస్ వినిపిస్తుందా నీకు ఇప్పుడు? ఓకే. వెరీ గుడ్ నానా, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ శిలుని. దగ్గర చూపించు నానా, జోయాష్ దగ్గర దా నానా. సూపర్ వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు. మెమరీ బాక్స్ నానా, తర్వాత టైం ఉంటే అందరికి ఇస్తాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సుమిత జాయ్. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ విలియం కేరీ గ్రూప్. నానా ఒకరి తర్వాత ఒకరు మీ హోంవర్క్ చూపించండి. స్టక్ అయినట్టుంది. ఓకే నానా, కెమెరా దగ్గరికి పెట్టండి, లైటింగ్ పడకుండా చూడండి. క్లారిటీ లేదు నానా. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. మెమరీ వర్స్ నానా, మీకు టైం ఇస్తాం. ఓకేనా? సుష్మా ఇంకెవరైనా రిమైనింగ్ చూపించిన వాళ్ళు ఉంటే చూపించండి. పిల్లలు ఇంకెవరైనా మీ హోంవర్క్స్ మేము చెక్ చేయలేదు అంటే ఒకసారి మీరు మీ కెమెరా దగ్గర హోంవర్క్స్ పెడితే మేము చూస్తాం. ఇంకెవరైనా? జ్యోతి గ్రీష్మ ఒక్కొక్కరు చూపించండి. వెరీ గుడ్ గ్రీష్మ, బాగుంది, చాలా బాగా చేసా, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్ జ్యోతి, వెరీ గుడ్, బాగా చేసావు. ఇంకా వెరీ గుడ్ ఖ్యాతి, బాగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఉన్నారా? ఉన్నారా? మేము మీ హోంవర్క్ చెక్ చేయలేదు అంటే మీ కెమెరా దగ్గర పెట్టండి. ఓకే చార్లెస్. ఇక్కడ ఎవరో ఉన్నారు. చార్లెస్, చార్లెస్. ఓకే ఓకే నానా, బాగా చేసావు, వెరీ గుడ్ నానా, బాగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా నానా? కరుణ. మిలోని, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు, వెరీ గుడ్,
ఓకే వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ స్టైలీ వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ నాన్న ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్స్ కెమెరా దగ్గర పెడితే మేము చూస్తాము ఓకే జాసన్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ కుట్టి చూడు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేస్తావు వెరీ గుడ్ నాన్న మ్యామ్ రివర్స్ కూడా రాయండి ఓకేనా ఓకే ప్రిస్కిల్లా వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ మెమరీ వస్తే తల్లి మీకు టైం ఇస్తాను నేను మళ్ళీ ఓకేనా నాన్న ఏమైనా చెప్పాలా ఒకసారి అన్మ్యూట్ చేయండి మా పెద్దనాన్నకి బాగోలేదు అక్క ప్రార్థన చేయరా ఓకే నాన్న నిమ్మక్క హలో అక్క చెప్పండి అక్క ప్రేయర్ చేయండి అక్క ప్రిస్కిల ఎవరమ్మా పెద్ద నాన్న గారా అవునా ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారమ్మా అవునా ఓకే ఓకే ఏ ఊర్లో ఉన్నారు మీరు భీమవరంలో ఉన్నారా ఓకే ఓకే ప్రార్థన వర్మ గారి హాస్పిటల్ అయితే కాదు ఓకే పెద్ద నాన్న గారి పేరు కేబిఎన్ ప్రసాద్ రావు ప్రసాద్ రావు గారు ఓకే పిల్లలు అందరం కలిసి పెద్దనాన్న గారి కొరకు ప్రార్థన చేద్దాం తప్పనిసరిగా ఏసయ్య స్వస్థతనిస్తారు సరేనా ఎవరి ప్లేస్ లో వాళ్ళ రెండు చేతులు జోడించండి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామములకు వందనములు అయ్యా ప్రతి జనము సండే స్కూల్ కి వస్తున్న ప్రిస్కిల్లాని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి నిజంగా మొరపెట్టి వారు నేను సమీపంగా ఉన్నాను అన్నావు ప్రభా తండ్రి నేను అడిగిన వాళ్ళని ఏది త్రోసిపుచ్చలేదు ప్రభా ఈ సమయంలో ప్రభా చిన్న బిడ్డ ఆశపడి తండ్రి సన్నిధికి వచ్చింది ప్రభా తన పెదనాన్న గారు ప్రసాద్ రావు గారు తండ్రి హాస్పిటల్లో ఉన్నారు ప్రభా అయితే కనికరించని ఎలాంటి వ్యాధితో అక్కడైతే ఉన్నారో గానీ తండ్రి మాకైతే తెలియదు గానీ ప్రభా నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నావు తండ్రి ఆ పడకల మీద ఉంటుండగా ప్రభా తండ్రి బలహీనమైన స్థితిలో ఉంటుండగా తండ్రి దయత కనికరించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి నడినెత్తుండి అధికాల వరకు మీరు తాకమని అడుగుతున్నాం తండ్రి ప్రభు ప్రతి అవయవాన్ని తండ్రి నువ్వు చూస్తున్నావు తండ్రి నువ్వు నిర్మించావు ప్రభు అందుని బట్టి నీకు వందనం ప్రతి అవయవానికి కావాల్సిన ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేసి మీరు మహిమ పొందుకోమని అడుగుతున్నాం ప్రభు ఈ దినం చిన్నబిడ్డలమైన మేము అందరం కలిసి ప్రభు మరి పెదనాన్న గారి కొరకు ప్రిస్కిల్ల గారు పెదనాన్న గారి కొరకు ప్రార్థన చేస్తుండగా నువ్వు ఇప్పుడే తండ్రి ప్రభు నీవు మా కొరకు స్త్రీలో కార్చిన రక్తాన్ని ప్రోక్షించి నీ గాయపడిన హస్తంతో బిడ్డను ముట్టి స్వస్థపరచుని అడుగుతున్నాం తండ్రి చిన్నబిడ్డల ప్రార్థన నువ్వు ఎప్పుడు త్రోసిపుచ్చలేదు కనుక తండ్రి నువ్వు వెంటనే సహాయం చేసే దేవుడు నువ్వు వెంటనే అక్కడ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ ను బట్టి ఆ నర్సెస్ ని బట్టి నీకు కొందరు వాడుతున్న మెడిసిన్ బట్టి నీకు కొందరు ఆ రూమ్ ను బట్టి నీకు కొందరు నీ చిత్తాన్ని బట్టి త్వరగా కోలుకొని ఇంటికి రావడానికి సహాయం చేయండి మరి తండ్రి ప్రిస్కిల్ల గొప్ప సాక్ష్యం చెప్పగలటకు సహాయం చేయండి ఆ కుటుంబం అంతటిని ధైర్యపరచండి ఓదార్చండి తగిన సమయంలో మంచి ట్రీట్మెంట్ దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకుని ఆరోగ్యంతో శీఘ్రంగా ఇంటికి రావడానికి సహాయం చేయమని యహోవా నీ గాయంలో స్వస్థత ఉన్నది ప్రభా నీ ఒంపులో స్వస్థత ఉన్నది ప్రభా నీ చూపులో స్వస్థత ఉన్నది ప్రభా తండ్రి తండ్రి రక్తంలో స్వస్థత నీ వస్త్రంలో స్వస్థత గనక అట్టి స్వస్థతను బిడ్డకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ప్రిస్కిల్ల ఓకే ఇంకెవరైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదు అంటే మీ హ్యాండ్ రేస్ చేయడం కానీ లేకపోతే మీ కెమెరా దగ్గర పెడితే మేము చెక్ చేస్తాం పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా ఓకే సన్హిత అండ్ స్నేహిత్ మిస్ వీడియో స్టక్ అవుతుందమ్మా ఓకే చూపించండి అన్న వెరీ గుడ్ సూపర్
చాలా నలుగురు బాగా చేశారు యానీ అండ్ గ్రేస్ మీ నేమ్ కూడా అందులో రీనేమ్ చేయండి తల్లి ఓకేనా వెరీ గుడ్ ఇంకెవరైనా ఉన్నారా నాన్న హ్యాండ్ రేస్ చేయండి ఇంకెవరైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదు అంటే లేదా మీ హోంవర్క్ కెమెరా దగ్గర పెట్టండి ఓకే ఉన్నారు చూపించండి నాన్న ఒకరి తర్వాత ఒకరు వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది Very good. Super. Very good. 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 Okay, Nana. Inka evarena unnara? ఓకే నిమ్మక్క హలో అక్క మా పిల్లలకి ఈరోజు ఏ క్లాప్స్ కొడుతున్నారు అక్క పిల్లలు హలో పిల్లలు హోంవర్క్ చాలా 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 బాగా చేసుకొచ్చారు నిజంగానే మీ కొరకు మేము అందరం క్లాప్స్ కొడతాం అయితే కొంతమంది సాడ్ కొంతమంది హ్యాపీ అని కూడా పెట్టారు రెండు ఫేస్ లు వేసి కదా హ్యాపీ మరి ఈ హ్యాపీలో ఏముంది ఈ సాడ్ లో ఏముందో చెప్పండి నాకు ఒకసారి ఎవరు చెప్తారు ఈ హ్యాపీలో ఏముంది ఎవరు చెప్తారు సుష్మా ఓకే పిల్లలు హ్యాండ్ రేస్ చేయండి ఎవరు చెప్తానంటే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ఓకే ఏఎన్ జాయిన్ చెప్తానంటారు ఆ చెప్పండి పిల్లలు హ్యాపీలో ఏముంది జీసస్ నువ్వు ఆ చెప్పు జీసస్ జీసస్ ఆ ఏం చేస్తే హ్యాపీ వస్తుంది ఓకే ఇంకెవరు చెప్తారు పిల్లలు రుత్ అండ్ జాయ్ అనుకోండి జాయ్ నువ్వు ఇందాక సాడ్ గా ఉన్నావు జాయ్ జాయ్ కదా రూత్ హోంవర్క్ రూత్ హోంవర్క్ జోసెఫ్ చూపించాడు అంట అందుకని అలిగింది అమ్మా జాయ్ ఎవరు హోంవర్క్ వాళ్ళు చూపించారు కదా ఈసారి చేస్తారు ఇద్దరు హ్యాపీ పెట్టండి ఇట్లాగా పెట్టండి పెట్టిస్తావా ఏసే మనలో ఉంటే ఎప్పుడు హ్యాపీ కదా అప్పుడు మనం షేరింగ్ చేసుకుంటాం ఒకసారి నువ్వు ఒకసారి నేను అని ఓకేనా ఈసారి ఎవరిది వాళ్ళని చేయండి ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా ఓకే ఓకే సరే ఏసే మనలో ఉంటే ఎప్పుడు కూడా సంతోషమే అది ఇందాక ఎవరి పాప పుట్టి చెప్తుంది కదా ఏసే మనలో ఉంటే ఎప్పుడు సంతోషమే అప్పుడు మనలోంచి మాటలు కూడా మంచి మాటలు వస్తాయి కదా సరే సాడ్ ఎందుకు పెట్టారు ఎవరు చెప్తారు పిల్లలు హ్యాండ్ రేస్ చేయాలి హ్యాపీగా ఉంటాం సాడ్ గా సాతాన్తో కలిసి ఉంటే మనకి సాడ్ గా ఉంటుంది అతనితో కలిసి ఉంటే మనకి సాడ్ గా ఉంటుంది సరే నిన్న లెసన్ నేర్చుకున్నాం కదా అరే సుష్మా అనుకుంటాను కొంచెం టైం ఉంది పర్వాలేదా నిన్న మనం లెసన్ నేర్చుకున్నాం కదా ఆ లెసన్ లో ఎందుకు సాడ్ అని పెట్టారు ఎందుకు అని హ్యాపీ అని అభిషయ చెప్తానండి అభిషయ చెప్తా మాట్లాడే విధానం అదర్ అయితే వాళ్ళకి బాధ కలగచ్చు సంతోషంగా అదర్ కలగచ్చు ఓకే మనం మాట్లాడే మాటలు ఇతరులకి అది సంతోషాన్ని కలిగించేలా ఉండాలి ఇతరుల్ని బాధ కలిగించేలాగా ఉండకూడదు సరేనా కాబట్టి మన మాటలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన మాటలు మనం చేసే పనులు ఎలా ఉంటున్నాయి ఒకసారి అక్కడ నుంచి క్లాస్మేట్స్ ఎరేజర్ తీసేసుకుంటున్నాము
మళ్ళీ నేను తీసుకోలేదు, నేను తీసుకోలేదు అబద్ధాలు కూడా చెప్పేస్తున్నాం, నేను ఇవే తీస్తాను కూడా కొంతమంది చెప్పేస్తాను. కాబట్టి మన నోట్లో నుంచి నిజమే రావాలి, అబద్ధం అనేది రాకూడదు. దేవుని మాటలే మన నోట్లో నుంచి రావాలి. సరే నా పిల్లలు, మంచి మాటలు మన నోట్లో. మళ్ళీ మనం ఆ లక్ష్మి గురించి ఇంకొకసారి వినబోతున్నాం పిల్లలు. అక్క మళ్ళీ మనకి ఇంకా ఇంకా బాగా చెప్పాలని ఇంకా కొత్త కొత్త విజువల్స్ తో వచ్చేస్తుంది. అక్క నేర్చుకున్నా అప్పుడు మళ్ళీ మనం ఈ రోజు మనం ఏం చేయాలా, మన నోట్లో ఎప్పుడు కూడా దేవుని మాటలే ఉండాలి. ఇంకా నాలుగు గురించి ఏముంది, టంగ్ గురించి ఏం చెప్తున్నాడు, జీవము మరణము నాలుగు వర్షంలో ఉన్న పిల్లలు. మనం ఈ నాలుగు తోటి చెడ్డ మాటలు మాట్లాడితే మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం, మంచి మాటలు మాట్లాడితే దేవుని రాజ్యం నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు మంచి మాటలు మాట్లాడదామా, చెడ్డ మాటలు మాట్లాడదామా, చెప్పండి. ఓకే, అందరు మంచి మాటలు అంటున్నారు అక్క. ఓకే, ఇది మంచి మాట, ఇది చెడ్డ మాట. సుష్మా అక్క రెండు మంచివేనా? అసలు చెడ్డ మాటలు లేవు నీ దగ్గర? అసలు ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడదంట పిల్లలు. ఇంకా అందరు అంతనా గొక్కలు దాచుకుంటున్నారు, అప్పుడప్పుడు చెడ్డ మాటలు వస్తాయని. రూత్ చెప్పు, ఇంకెవరున్నారు అక్కడ? చెడ్డ మాటలే, అప్పుడప్పుడు చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, లేదా? ఇది ఇది మంచి మాట, ఇది చెడ్డ మాట. కాబట్టి ఈ రోజు నుంచి మనం మాట్లాడే మాటలు మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా చూద్దాం. చూడండి, ఇలా ఇలా ఎత్తిలా ఉంది కదా మంచి మాట, పైకి చూపిస్తుంది. ఇట్లా మంచి మాటలు మాట్లాడితే ఇలాగ పరలోకానికి వెళ్ళిపోతాం, ఇలా చెడ్డ మాటలు మాట్లాడితే ఇలాగ నరకానికి వెళ్ళిపోతాం. అక్క ఎక్కడికి వెళ్తాం అక్క మనం ఇప్పుడు? పరలోకానికి వెళ్ళిపోదామా, ఇది కిందకి తోసేద్దామా అయితే? ఓకే, రెడీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తారుజు వెళ్ళిపోయింది పిల్లలు పైకి. రెడీ స్టార్ట్ మరొకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎంత మంది వెళ్ళారు పరలోకానికి పిల్లలు? అందరూ వెళ్ళిపోయారక్క. అందరు పరలోకానికి వెళ్ళారా? మరొకసారి చేద్దామా? చేద్దామక్క, మరొకసారి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే పిల్లలు, బాగుందా ఈరోజు? మీకు సంతోషంగా ఉందా? అయితే మీరు చెప్తారా ఇప్పుడు? ఎవరు చెప్తారు? జాయ్ చెప్తావా? జాయ్ చూడక్క, సుష్మా అక్క ఎవరు చెప్తారు చూడక్క? ఓకే పిల్లలు, ఎవరు చెప్తారు? ఇందాక అభిషేక్ చెప్పింది కదా మంచి మాటలు చెడ్డ మాటలు అని, కాబట్టి అభిషేక్ చెప్పిన తర్వాత జాయ్ వాళ్ళు కదా. ఓకే చెప్పినా సింతాలి, నువ్వు చక్కగా చెప్పు ఆన్సర్ చెప్పు, ఫ్యాక్ట్ చెప్పు. నువ్వు చెప్తే మీరు నీ వెనక మేము అందరం చేస్తాం. రెడీ, పొజిషన్. ఓకే చెప్పు, చెప్పాలి అభిషేక్, ఏం చేయాలా? సరే మరొకసారి మళ్ళీ చేద్దామే, మరొకసారి చూసి చేద్దాం, సరేనా? ఓకే, స్పాట్లైట్ చేసి, వెరీ గుడ్. ఓకే మరొకసారి చేద్దాం, పొజిషన్. నన్ను చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నాం. 1, 2 రైజ్ అవుతుంది చూసారా, 3, 4 డౌన్ అయిపోతుంది, మళ్ళీ 5, 6, 7, 8, 9. ఓకే, మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తారు, చెడ్డ మాటలు చెప్పిన వాళ్ళు నరకానికి వెళ్తారు. పిల్లలు ఎలా ఉందాం మనం? సునీల, సుష్మా, మనిద్దరం తట్టు పరలోకానికి పిల్లలు, మరి మీరు కూడా పెట్టారా? ఓకే రెడీ. ఓకే ఓకే సుష్మా అక్క. ఓకే, గ్రేస్ అండ్ ప్రేమ్ మీ హోంవర్క్ చూపించాను నాన్న. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. ఇద్దరు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ప్రేమ్ సాడ్ స్పెల్లింగ్ ఎలా రాశారు చూడమ్మా,
నాన్న ప్రేమ ఒకసారి చూపి స్ట్రక్ అయినట్టుంది నాన్న అది ఎస్ఏ ఐడి కాదు ఎస్ఏడి ఓకేనా ప్రేమ్ ఎస్ఏడి సాడ్ ఓకే నాన్న ఇంకెవరైనా ఉన్నారా ఇందాకెవరో చూపించారు ఇంకా ఓకే నాన్న ఇంకెవరు లేరంటే నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకే నాన్న వెరీ గుడ్ ఓకే మనం మనకి ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయం కదా లెసన్ కి వెళ్లే ముందు మనం ఒక బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం ఓకేనా అందరు రెడీగా ఉన్నారా అందరు రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ అండ్ జీసస్ అని చెప్పి చాలా గట్టిగా అరవాలి ఓకేనా ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్ వెరీ గుడ్ పిల్లలు One minute. ఓకే పిల్లలు మనకి మొన్న సునీలక్క చెప్పింది కదా పది తెగుళ్ళు గురించి దాని మీద శాలేమ అంకుల్ ఒక పాట రాశారు అది పాట చూద్దాం ఓకేనా సౌండ్ వినిపిస్తుందా నాన్న సౌండ్ వినిపిస్తుందా వినిపించట్లేదా ఒక్క నిమిషం అమ్మా అది షేర్ చేసిన తర్వాత కూడా ఆ డాట్స్ లోకి వెళ్ళి నువ్వు సౌండ్ ఆన్ చేయొచ్చు డాట్స్ లోకి వెళ్తే షేర్ కంప్యూటర్ సౌండ్ అని ఉంటుంది టిక్ మార్క్ పెడతా ఓకే చీతో రకపే పదవం చీతో రకపే పదవం చీతో రకపే పదవం చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు రక్తంగా మారాయి కప్పలేమో కుప్పలుగా వచ్చాయి రక్తంగా మారాయి నీళ్ళన్నీ కప్పలేమో కుప్పలుగా వచ్చాయి పెళ్ళేమో ఇళ్లల్లో నిండాయి ఈగలెన్నో ముసిరి విసిగించాయి పెళ్ళేమో ఇళ్లల్లో నిండాయి ఈగలెన్నో ముసిరి విసిగించాయి రకపేయి పదవం చీతో రకపేయి పదవం చీతో రకపేయి పదవం చీతో రకపేయి పదవం చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు పశువులెన్నో పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి పశువులెన్నో పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి వడగండ్లు పైనుండి కురిసాయి మిడతలొచ్చి పొలములలో పట్టాయి వడగండ్లు పై నుండి కురిసాయి మిడతలొచ్చి పొలములలో పడ్డాయి
రకపేయి పదవమ చీతో రకపేయి పదవమ చీతో రకపేయి పదవమ చీతో రకపేయి పదవమ చీతో ఐగుప్తు దేశమందు చలరేగే ఈతెగుళ్ళు ఐగుప్తు దేశమందు చలరేగే ఈతెగుళ్ళు చీకటేము కమ్మింది రాజ్యాన్ని తొలి పిల్లలు పొందారు మరణాన్ని చీకటేము కమ్మింది రాజ్యాన్ని తొలి పిల్లలు పొందారు మరణాన్ని ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐగుప్తు దేశాన్ని విడిచారు ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు ఐగుప్తు దేశాన్ని విడిచారు రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో రకపేయి పదవము చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈతెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈతెగుళ్ళు ఓకే పిల్లలు, ఈ సాంగ్ నేను మళ్ళీ వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, సండే స్కూల్ గ్రూప్ లో మళ్ళీ చూడండి, ఆ సాంగ్ నేర్చుకోండి. ఓకే నానా. ఓకే, మనం లెసన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాము. నిమ్మక్క, అక్క పిల్లలు అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య నాతో మాట్లాడండి ఏసయ్య వాక్యంతో అని ప్రార్థన చేద్దామా? ఎక్కడ ఉన్నాడో అక్కడే చక్కగా మోకరించండి, రెండు చేతులు జోడించండి. 1 2 3 సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మహోన్నతుడ సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు వందనములయ్య. గత కాలం అంతట్లో ఇంతవరకు తోడుగా ఉండి ప్రతిదినము చక్కని పాటలు, వాక్యాలు, కథలు, ఆటలు అన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఎంతగానో సహాయం చేసిన తండ్రి, మీకు స్తోత్రములయ్య. ఇదేమో చెప్పిన సుష్మాన్ బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా, నీ ఆత్మాభిషేకం అక్కడ ఉంచండి, నీ సిరు చాటున మరుగుపరచండి, సొంత మాటలు కట్టువేసి నీ మాటలు అక్కడ పలుకుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు బిడ్డకు మెండుగా దయచేయండి. ఎలాంటి నెట్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ప్రభా, ఎంతో చక్కగా తండ్రి ఈ కార్యక్రమం జరుగుటకు సహాయం చేయండి. ఆ బిడ్డ లెసన్ చెప్పుచుండగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కృప చూపించండి తండ్రి. మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. 3 2 1 God bless you children. Okay, praise the Lord పిల్లలు, praise the Lord. అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారు, యేసు కృపలో అందరూ చాలా బాగున్నారు కదా? ఓకే, వెరీ గుడ్ పిల్లలు. మరి అందరూ కరెక్ట్ గా కూర్చోవాలి. ఎవ్వరు ఇప్పుడు మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవ్వరు మాట్లాడకూడదు, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. మీరు ఎప్పుడు ఇంకా అలాగా నన్ను చూస్తూనే ఉండాలి, నేను చెప్పే మాటలు వినాలి. ఓకేనా పిల్లలు? ద పారబుల్ ఆఫ్ ది పారీస్ అండ్ ది ట్యాక్స్ కలెక్టర్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెసన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. స్తోత్రం 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 ప్రభా, నీకే వందనాలు స్థితులు. స్తోత్రం ప్రభా, లెక్షన్ లోకి వెళ్తుండగా మీరే తోడు నడిపించండి ప్రభా, పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి ప్రభా, నీకే వందనాలు స్థితులు ప్రభా. అయ్యానైనా వాళ్ళు అర్థం చేసుకోవడానికి గల కృప దయచేయండి ప్రభా, మీరే నా ద్వారా మాట్లాడడానికి గల కృప దయచేయమని చిన్ని ప్రార్థన చేసే నమ్మలు అడిగేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, ఫస్ట్ మనం బైబిల్లో వాక్యాన్ని చదువుకొని మనం లెసన్ లోకి వెళ్దాము. ఓకే, లూకా సువార్త, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి పిల్లలు. లూకా సువార్త 18:9-14 చదువుతాను పిల్లలు, చూడండి. లూక్ చాప్టర్ 18:9-14 వర్సెస్. ఓకేనా?
తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కర్ణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. ఈ చిన్న వాక్యం దేవుని దీవించిన కాక, ఆమేన్. ఓకే పిల్లలు, ఓకే, ద పారబుల్ ఆఫ్ ది ఫారిసీ అండ్ ది టాక్స్ కలెక్టర్, అంటే సుంకరి పరిసయుడు ఉపమానం. ఓకే అక్క, సుంకరి అంటే ఏంటి, పరిసయుడు అంటే ఏంటి, టాక్స్ కలెక్టర్ అంటే ఏంటి, ఫారిసీ అంటే ఏంటి అంటారా? ఓకే, ఫస్ట్ మనం టాక్స్ కలెక్టర్ ఎవరు, ఫారిసీ ఎవరు తెలుసుకొని లెసన్ లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే, పరిసయుడు అంటే ద మొత్తం దైవ గ్రంథం అంతా చదివి దాన్ని పాటించేవాడు పరిసయుడు. అంటే ప్రజలందరికీ ఒక రోల్ మోడల్ లాగా అనమాట. ప్రతి ఒక్కటి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞను తను పాటించి చూపిస్తాడు అనమాట. ఇప్పుడు మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు తన జీవితంలో తను పాటించి ప్రతి ఒక్కరికి చూపించేవాడు పరిసయుడు. సుంకరి అంటే మామూలు యూదుడే, కాకపోతే ఇక్కడ ఏమైందంటే సుంకరి యూదుడే గాని తను రోమన్స్ కి పనిచేస్తూ ఉంటాడు అనమాట. అయితే రోమన్స్ కి పనిచేస్తుంటే మరి ఇప్పుడు పూర్వము మనకి బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు మన వాళ్ళు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి పనిచేస్తే ఎలా ఉంటది పిల్లలు? ఓకే, ఏంటి మనవాడు బ్రిటిష్ వాళ్ళకి పనిచేయడం ఏంటి అని అసహించుకుంటారా? ఓకే, తను ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు ఫీల్ అవుతారు కదా పిల్లలు. అలాగే ఈ యూదుల వాళ్ళు రోమన్స్ ప్రభుత్వానికి హెల్ప్ చేస్తే పిల్లలు, అంటే వాళ్ళ దగ్గర పనిచేస్తే చాలా నీచంగా చూసేవారు పిల్లలు. అందులో తనకి ఏ ఉద్యోగం లేక చాలా పేద కుటుంబంలో పెరిగాడు కాబట్టి ఎలాంటి ఉద్యోగం ఏమీ లేదు పిల్లలు. అయితే ఈ యూదుడు రోమన్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలి, నాకు చేయడానికి ఏమైనా జాబ్ కావాలంటే వాళ్ళు ఒక టాక్స్ కలెక్ట్ చేయమని చెప్పి ఒక జాబ్ ఇస్తారు పిల్లలు. ఆ జాబ్ ఎలాంటిదంటే అది మన సొంత అమ్మ, నాన్న, డాడీ, అక్క, చెల్లి ఎవరైనా సరే వాళ్ళ దగ్గర మనం టాక్స్ కలెక్ట్ చేయాలి పిల్లలు. ఇప్పుడు అంటే మనం గవర్నమెంట్ కి మనం వెళ్ళి టాక్స్ కడుతున్నాము కదా, కాకపోతే అక్కడ అలా కాదు, వాళ్ళే వచ్చి కలెక్ట్ చేస్తారు. ఒకవేళ మనం గనక కట్టలేదంటే రోమన్ ప్రభుత్వం మనుషులు వచ్చి ఎవరైతే ఎదిరించారో ఎవరైనా కట్టనన్నారో బాగా కొట్టి తీసుకెళ్లేవారంట పిల్లలు. అయితే ఇంతలాగా హింసిస్తున్నారని చెప్పేసి టాక్స్ కలెక్టర్ ని అందరూ పిల్లలు చాలా అసహించుకొని నీచంగా చూస్తారు పిల్లలు. ఏదో పెద్ద పాపం చేసినట్టు చూస్తారు పిల్లలు. అది టాక్స్ కలెక్టర్ అంటే అందరి దృష్టిలో ఏంటంటే అంటే ఏదో పెద్ద పాపం చేశాడు, ఇలా అందరిని హింసిస్తారు అన్న విషయం అందరిలో ఉంది. అది పరిసయుడు అంటే దేవుని చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తాడు, ధర్మశాస్త్రం అంతా తెలిసి ఉన్నవాడు అని చెప్పి ఉంటది పిల్లలు. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైందా టాక్స్ కలెక్టర్ అంటే ఏంటి, ఫారిసీ అంటే ఏంటి? మీ థమ్స్ అప్ చూపించండి మీకు అర్థమైతే. వెరీ గుడ్ పిల్లలు. అయితే మనం ఇప్పుడు దేవుడు ఎవరైతే నీతిమంతులు అనుకుని పక్క వాళ్ళని తృణీకరిస్తారు, అంటే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళతో ఒప్పించి ఈ యొక్క ఉపమానం చెప్పారంట. ఆ ఉపమానం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే చూడండి పిల్లలు, పరిసయుడు, ఇదిగోండి మీకు పరిసయుడు కనిపిస్తున్నారా? ఇక్కడ రెడ్ కలర్ పైన క్లాత్ ఉంది కదా, తను పరిసయుడు అనమాట. ఎంత చక్కగా పరిసయుడు అందరితో మాట్లాడుకుంటూ అందరితో పలకరించుకుంటూ వెళ్తుంటారు. కానీ సుంకరి అలా కాదు పిల్లలు. సుంకరిని చూడగానే అందరూ అసహించుకుంటారు పిల్లలు. చూడండి ఎలా చూస్తున్నారో, ఈయనేంటి ఇక్కడికి వచ్చాడు, ఈయన చాలా తప్పు చేశాడు అన్నట్టుగా చూస్తారు పిల్లలు. ఎవరి వైపు చూసినా కూడా వాళ్ళు మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు అలాగా. కనుక పిల్లలు దేవునికి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తారు ఇద్దరు. అయితే పరిసయుడు నించుని ఏమని ప్రార్థిస్తాడంటే, దేవా,
నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపమో చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, దొంగతనం చేసే వాళ్ళ లేను, సుంకరి వాళ్ళే లేను. సుంకరి అంటే ఏంటి, ట్యాక్స్ కలెక్టర్ అన్నాను కదా, అంటే వాళ్ళు ఎంత చీప్ గా చూస్తారో చెప్పాను కదా పిల్లలు, ఓకే వాళ్ళు ఏదో పాపం చేసినట్టు చూస్తారని చెప్పాను కదా పిల్లలు. అందుకని చెప్పి నేను సుంకరి వాళ్ళే లేను అని చెప్పి నేను ఇంకా ఇలా ఎవరు వాళ్ళే లేదు, ఏ తప్పు చేయలేదు, ఏమి చేయలేదు అని చెప్పి తను చేయలేదు అని చెప్పి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు పిల్లలు దేవుడికి. అలాగే దేవా నేను నీకు నా ఉద్యోగంలో 10% నీకు ఆఫరింగ్ ఇస్తున్నాను, అంటే దశమ భాగం ఇస్తున్నాను. ఇంకా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్తున్నాడు పిల్లలు. దేవుడి దగ్గర ఎవరైనా అలా ప్రార్థన చేయొచ్చా పిల్లలు? చేయకూడదు కదా. అవును. అయితే ఇక్కడ చూసారు పిల్లలు, పరిసయ్యుడు ఎలాగ తను గొప్ప చేసుకుంటూ నేను ఇది ఇస్తున్నాను, నేను అది ఇస్తున్నాను, దేవానికి దశభాగం ఇస్తున్నాను, నేను ఉపాసన చేస్తున్నాను అని చెప్పి చెప్పుకొని తనకి తనకు గొప్పలు చెప్పుకుని తను తనకి హెచ్చించుకొని ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు చూసారు కదా పిల్లలు. మనం ఎప్పుడు అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మనకి మనం గొప్పలు చెప్పుకోకూడదు, మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు పిల్లలు. ఓకే, అర్థమైందా? అయితే మరి పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడంటే సుంకరి ఎలా ప్రార్థన చేశాడో చూద్దామా. ఇదిగోండి పిల్లలు, రైట్ సైడ్ ఉన్నాడు కదా సుంకరి అంట పిల్లలు, చాలా దూరంగా నించుని ఆకాశం వైపు చూడడానికి ధైర్యం కూడా లేక తను రొమ్ము కొట్టుకుంటూ దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని చెప్పి తను పశ్చాత్తాపడుతున్నాడు పిల్లలు. తను చేసిన ప్రతి ఒక్క తప్పు బట్టి తను పశ్చాత్తాపడుతున్నాడు. అయితే తను నిజంగా పిల్లలు ఇప్పుడు పరిసయ్యుడు ఎలాగైతే దేవా అంటే తల పైకెత్తి దేవా నేను అది చేశాను, నేను ఇది చేశాను అంటే దానికి ఫుల్ ఆపోజిట్ లో సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, పైకి చూసే ధైర్యం కూడా లేక కిందకు మోకరించి ఒంగుని ఇలా రొమ్ము కొట్టుకుంటూ ఇలా బాదుకుంటూ దేవా నేను పాపిని, నన్ను క్షమించు, కరుణించు అని చెప్పేసి అంటాడంట పిల్లలు. చూడండి పిల్లలు ఎలా ప్రార్థన చేస్తున్నాడో, చాలా పశ్చాత్తాప పడతాడు పిల్లలు. అయితే ఇప్పుడు పిల్లలు ఒక్క క్వశ్చన్ మీకు, మరి మీరు సుంకర్ వాళ్ళే ఉంటారా లేకపోతే పరిసయ్యుడు వాళ్ళే ఉంటారా? ఎస్, పరిసయ్యుడు కదా మనం, సారీ సుంకరి కదా మనం. ఎప్పుడు పిల్లలు మనం ఏదైనా మనకి ఎలెన్స్ ఉన్నా కూడా ఏమి ఉన్నా కూడా మనం దాన్ని బట్టి గొప్పలు చెప్పుకోకూడదు, మనం హెచ్చించుకోకూడదు పిల్లలు. ఎప్పుడు తగ్గింపు స్వభావంతోనే ఉండాలి పిల్లలు. మీకు ఒక క్వశ్చన్, బీ ఫర్ ఏంటి? బీ ఫర్ బీ బాబెల్ గోపురం. బాబెల్ గోపురం అంటే మీకు గుర్తొచ్చిందా పిల్లలు? బాబెల్ గోపురం అప్పుడు కూడా అంతే వచ్చు, నాకు అదొచ్చు, ఇంకా పెద్ద గోపురం కొట్టద్దు, ఇంకా పెద్దది, ఇప్పుడు ఇంత ఉంది కదా దీంట్లో పెద్ద కట్టేస్తాం, మనకున్న టాలెంట్స్ బట్టి మనం కట్టేస్తాం. అవి ఎవరిచ్చారు పిల్లలు ఆ టాలెంట్స్? దేవుడు ఇచ్చిన టాలెంట్స్ కాబట్టి దేవుడు మహిమపరచాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, అలా చేసేసరికి ఏమైంది పిల్లలు, ఏమైంది? వాళ్ళ భాషలు తారుమారాయి, వాళ్ళు మాట్లాడుకోవడానికి అవ్వక బాబెల్ గోపురం అనేది అక్కడే ఉండిపోయింది. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అవ్వలేదు. అక్కడి నుంచి ఎవరి భాషలు వాళ్ళు వేరేగా వెళ్ళిపోయారు. చూసారా పిల్లలు తను ఎంతలా హెచ్చించుకుంటే దేవుడు మరి ఏం చేశారో. అలాగే మన ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా, ఇప్పుడు తమ్ముడు అన్న ఎవరున్నా, అన్న చెల్లెలు ఉన్నా కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తారు పిల్లలు, ఒక్కొక్క తలంత ఇస్తారు. కానీ మనకి మనం హెచ్చించుకొని, మనకి మనం గొప్పలు చేసుకొని పక్క వాళ్ళని తృణీకరించడం అనేది కరెక్ట్ కాదు పిల్లలు. ఏసుక్రీస్తు అంతటి వాడే గొప్పవాడైన ఏసుక్రీస్తే పరలోక కోసం తను తాను తగ్గించుకొని మనం మనల్ని అందరినీ రక్షించాడు కాదు పిల్లలు. అంతటి గొప్పవాడైన ఏసుక్రీస్తే తగ్గించుకున్నాడు, కానీ మనం తగ్గించుకోలేమా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. మీరు ఎవరైనా ఇప్పటి వరకు ఎవరైనా మనల్ని బట్టి మీరు హెచ్చించుకుంటున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో అన్న చెల్లి ఉన్నారనుకోండి, అన్నయ్యకేమో స్పోర్ట్స్ లో ఫస్ట్, చెల్లేమో స్టడీస్ లో ఫస్ట్, కానీ ఇంట్లో వాళ్ళు ఈ చెల్లేమో అన్నయ్య చూడండి నేనే బాగా చదువుతాను, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి తన్ని తాను అంటే చాలా తృణీకి చేస్తారు అనమాట. తలంపు అన్నయ్యకి ఇచ్చిన తలంపు ఏంటి, స్పోర్ట్స్ లో ఫస్ట్. ఇప్పుడు చెల్లిని స్పోర్ట్స్ లో ఆడమంటే ఆడలేదు కదా. సో దేవుడు ఇచ్చిన తలంతు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తారు, దాన్ని బట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అండ్ ఇంటిని మనం ఎప్పుడు గొప్ప చేసుకోకూడదు, హెచ్చించుకోకూడదు పిల్లలు. ఓకేనా? మనం హెచ్చించుకోకుండా ఎప్పుడు తగ్గింపు గుణం కలిగి ఉండాలి. ఎప్పుడు మనకి ఎన్నున్నా ఎంత గొప్ప వాళ్ళు అయినా కూడా పిల్లలు మనం ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి. ఓకేనా? ఓకే. ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలు? కూడదు, ఎప్పుడు తగ్గింపు గుణమే కలిగి ఉండాలి. నెక్స్ట్ మనకున్న టాలెంట్స్ బట్టి దేవుని మహిమపరచాలి, పక్క వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఓకేనా పిల్లలు? మరి మీరు ఎలా ఉంటారు చెప్పాలి నాకు. నేను మీ అందరినీ చూస్తున్నాను, సుంకర్లా ఉంటారా, పరిసైడ్లా ఉంటారా?
ఓకే శంకర్ లాగా తను తను తగ్గించుకొని దేవుని ఎప్పుడు హెచ్చి సారీ మనకి మనం ఎప్పుడు హెచ్చించుకోకుండా దేవునే హెచ్చించుతూ ఉండాలి పిల్లలు, దేవుని మహిమపరుస్తూ ఉండాలి పిల్లలు. ఓకేనా? ఓకే, మరి మెమరీ వర్స్ చూద్దామా ఈరోజు. మెమరీ వర్స్ చూసే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం పిల్లలు. అందరూ మోకాలు వేయండి, అందరూ. 1 2 3 స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అన్నాం తండ్రి. ప్రభా తండ్రి, అవును ప్రభా, మేము హెచ్చించు వారి ప్రాబ్లమే ఉన్నామేమో ప్రభా అయ్యా, నన్ను మమ్మల్ని క్షమించండి ప్రభా. ఎప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉండడానికి కలిగి కృప దయచేయండి ప్రభా. నీకే వందనాల స్తుతులు స్తోత్రం ప్రభా. ఆయన నా తండ్రి పిల్లలందరితోనూ మాట్లాడాను ప్రభా. నీకే వందనాల స్తుతులు స్తోత్రం స్తోత్రం, చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, ప్రతి విషయంలోను మాకున్న టాలెంట్స్ బట్టి ప్రభా, అయ్యా తండ్రి మాకు ఇచ్చిన తలాంతులు బట్టి మిమ్మల్ని ప్రభా మహిమ పరచడానికి ఉపయోగించుకోవడానికి కలిగి కృప దయచేయండి ప్రభా. నీకే వందనాల స్తుతులు స్తోత్రం ప్రభా. ప్రభా ప్రతి ఒక్కరిని పేపర్ వర్షం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడాను ప్రభా. నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా అన్నిట్లోనూ మీరే తోడుని నడిపించు. ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ చూద్దామా. లూకా 18:14 తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియో, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియో చెప్పాను. అందరూ నోట్ చేసుకోండి పిల్లలు. ఇంగ్లీష్ లో కూడా చదువుతాను. లూక్ చాప్టర్, దోస్ హూ ఎగ్జాల్ దెమ్సెల్ఫ్ విల్ బి హంబల్ అండ్ దోస్ హూ హంబల్ దెమ్సెల్ఫ్ విల్ బి ఎగ్జాల్. ఓకే పిల్లలు, అందరూ నోట్ చేసుకున్నారా? వెరీ గుడ్ పిల్లలు. ఓకే అండి, ఓకే అందరూ రెడీగా ఉన్నారా? మీ బుక్ మీ పెన్ రెడీగా పెట్టుకోండి. ఓకే వెరీ గుడ్. సుంకరి ఏమని ప్రేయర్ చేశారు? సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? కొన్ని హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు చెప్తారు? వెరీ అక్క చెప్పనా, కొన్ని పశ్చాత్తాపపడి అది ప్రార్థన చేశారు. వెరీ గుడ్ నానా. ఓకే వెరీ గుడ్ శిలోని, వెరీ గుడ్ విలియం కెరియన్ గ్రూప్, మెర్సీ జాష్వా, తనిష్క వెరీ గుడ్, జ్యోతి గ్రీష్మ వెరీ గుడ్. ఓకే సుంకర్ ఏమని ప్రార్థన చేశాడు? దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని చెప్పి తను ప్రార్థన చేశాడు కదా పిల్లలు. మరి పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? మరి పరిసయ్యుడు రూత్ చెప్తావా? చెప్పనా, పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? అవును, మరి నువ్వు అలా చేస్తావా? అలా వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. మనం ఎప్పుడు పరిసైడ్ లాగా ప్రార్థన చేయకూడదు పిల్లలు. పరిసైడ్ లాగా ఎప్పుడు మనం హెచ్చింపు గుణంతో ఉండకూడదు, ఎప్పుడు తగ్గింపు గుణంతోనే ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు, అందరూ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్, నేను ఇక్కడ చూసాను. వెరీ గుడ్. నిమక్క ఒకసారి మాట్లాడండి పిల్లలు. నిజంగా చిన్న తల్లి అవన్నీ రూత్ వల్లే ఆన్సర్ చెప్పినారు. ఎంత మంది అర్థం చేయాలనుకుంటున్నారు? సుంకర్ మంచివాడు, పరిసైడ్ మంచివాడా? ఇప్పుడు చెప్పండి చెప్పండి, సుంకరి పరిసైడ్ చెప్పండి. ఎవరు ఇది? ఎవరు? సుంకరి. ఓకే ఇది పరిసైడ్ కదా. మళ్ళీ ఇదే వచ్చిన పిల్లలు. నేను దేవా నేను పాపిని, నన్ను కరుణించండి చెప్పండి. అందరు కూడా దేవా నేను పాపిని చేశాడు కదా, దేవా నేను పాపిని, నన్ను కరుణించండి అని ప్రార్థన చేస్తే చాలు పిల్లలు, మనకి ఏమొస్తుంది? పరలోకం. మరి సుంకరి పరిసైడ్ మళ్ళీ రెడీ స్టార్ట్ గో. 7 8 9 10 ఎవరు ఇది సుంకరి ప్రార్థన చేస్తారు? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య జీవానికి. ఒకసారి చాలా జీవులాగా మనం వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? రెడీ స్టార్ట్ గో. 1 2 3 10 చాలా
చాలా చాలా చాలా బాగా చేశారు పిల్లలు. సరే నా పిల్లలు, అందరికి ఇష్టంగా ఉందా హోంవర్క్ చేయడం? చాలా ఇష్టంగా ఉందా? ఇంకా కొన్ని రోజులు పోతే మన స్కూల్ వర్క్ ఎక్కువైపోద్ది కనుక స్కూల్ వర్క్ చేయడానికి ఎవరిగా మీకు సహాయం చేస్తారు పిల్లలు. సరే సుష్మా అక్క రెడీ ఇలాగా మెమరీ వర్క్స్ ని మీ డెకరేటివ్ గా చేసి మీ వాల్ కి చూడండి. నిజంగా ఆకాశంలోనే స్టార్స్ లా ఉంది అక్క, అక్కడ పెట్టగానే ఎంత అందంగా ఉందని అక్క. ఇప్పుడు నక్షత్రాల లాగా వెలిగిపోతారు అక్క. నేను స్టార్ట్ చేస్తాను, మీరు పిల్లలు స్టార్ట్ చేస్తారా? పోతారు అక్క, మళ్ళీ చూపించక్క, మళ్ళీ చూపించాలి. వావ్ చూపించాలి. మీద ఏం రాసో చెప్తారు. ఓకే మెమరీ వర్క్స్ రాసిందా? 18వ అధ్యాయం 14వ వచనం. మిడిల్ స్టార్ లో మీరు తక్కువ స్మైలీ ఫేస్ వేసుకోండి పిల్లలు, స్మైలీ ఫేస్. ఓకే పిల్లలు, ఇంకా చాలా క్రియేటివ్ గా చేయండి. అది మీ తర్వాత మీరు ఆ ఫోటోస్ తీసి గ్రూప్ లో పెడితే మేము చూస్తాం. ఓకేనా పిల్లలు? ఇలాగే వాల్ ఇంట్లో ఎక్కడైనా నేను మళ్ళీ మీకు ఇది గ్రూప్ లో పెడతాను. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. నన్న ఎవరికి నన్న సుమిత చెప్పాను. అవుట్స్ ఉన్నాయా? చెప్పాను ఏంజలినా. ఇదిగో నాన్న మెమరీ వర్డ్స్, మీ క్రియేటివ్ వేగా వాల్ చేయాలి. వాల్ కి అటాచ్ చేసి అలాగా ఈ మెమరీ వర్డ్స్ అనేది క్రియేటివ్ గా చేసి మీ వాల్ కి పెట్టండి. అబ్బబ్బా ఎంత బాగుందా కదా పిల్లలు, ఇంకొకసారి పిల్లలు. ఓకే నాన్న, ఇందాక చాలా మంది మెమరీ వర్డ్స్ చెప్తాను అన్నారు కదా. ఓకే ఫస్ట్ షిలోని జోయాస్ చెప్పాను చెప్పండి. నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి నాన్న కొంచెం. అందరికి ప్రైజ్ ది లార్డ్ ద మైక్రోసాఫ్ట్ అట్టర్ విజిడెన్. వెరీ గుడ్ నాన్న. రైచర్ అట్టర్ విజిడెన్ అండ్ దేర్ టర్మ్స్. గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. నాన్న ఇంకెవరు చెప్తారు? విలియం కేరీ అండ్ గ్రూప్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్ నాన్న. నాన్న నెక్స్ట్ ఇంకా చెప్తారు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులనోరు జ్ఞానము గుర్తి వర్తించును, వారి విత్తనాలు 37:30. వెరీ గుడ్ నాన్న, వెరీ నాన్న. ఇందాక చాలా మంది అడిగారు కదా అక్క మెమరీ వర్స్ చెప్తామని. ఓకే ఐజాక్ లెసి కాలి పట్టుకోకండి, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఏ గుడ్ మ్యాన్, ఏ గుడ్ మ్యాన్స్ అండ్ హీ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్. సామ్స్ 30. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగా చెప్పావు, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? సాన్ వి చెప్తారు. ఆఫ్ హిస్ టమ్ అండ్ హిస్ టమ్ షేర్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ మెర్సీ జాష్వా, తనిష్క. నన్ను అన్మ్యూట్ చేసుకోండి. The mouth of the righteous speaketh wisdom and his tongue talketh of judgment. Psalms 37:30. Very good Nana, very good. Sharam. The mouth of the righteous utter and speak. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు నాన్న? ది మౌత్ ఆఫ్ ది రైచర్ స్పీకెత్ విత్ దెం. సామ్స్ 37:30. నాన్న ప్రిస్కిల్ పర్సిస్ చెప్పండి. Praise the Lord. Mouth of the righteous speaketh wisdom and his tongue talketh of judgment. Praise the Lord, Akka. Praise the Lord. The mouth of the righteous speaketh wisdom and his tongue talketh study. Very good, Anna. Very good. Chala baa chepper, very good. Next, grace and prayer. నన్ను చేసుకున్నాను. నీతి మందుల నోరు జ్ఞానము గురించి ప్రకటించను, వారి నాలుక న్యాయము గురించి ప్రకటించను. కీర్తనలు. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? నన్న మెమరీ వర్స్ చెప్తానంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదా ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాం. ప్రజ్వల
విజయ్ సారీ సుష్మ చెప్పు ఎండింగ్ ప్రేయర్ చేసి స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని విధంగా కాశీ కాపాడిన విధానం, వాక్యాన్ని నేర్చుకుని దేవనైనా నువ్వు ఇచ్చిన శక్తితో, నీ జ్ఞానంతో దేవనైనా వాళ్ళు చేసిన హోంవర్క్ సందర్లో నువ్వు సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. వారందరికీ చక్కని ఆరోగ్యం దేవనైనా సుంకరి పరిశుద్ధి గురించి చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేశారు అందుబాటు నీకు వందనాలు. దాని నుంచి నేర్చుకున్న లెసన్ వాళ్ళ జీవితంలో దేవనైనా అలవాటు చేసుకోవడానికి దేవనైనా చిన్నపిల్లలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళు చేసిన ప్రార్థనలన్నింటినీ ఆలకించండి, వాళ్ళకి జవాబుదారి ఇచ్చండి. దేవనైనా నీ ఆదరణ, నీ శక్తి, నీ కాపాడుకోండి. రిసోర్స్ జ్ఞాపకం చేసుకోండి పిల్లల్ని, వాళ్ళ పేరెంట్స్ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళు ఎంతగానో పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఇన్ని రోజులు దేవనైనా సండే స్కూల్లో ఇంత సమయాన్ని దేవనైనా గడపడం, దేవనైనా పాస్టర్ జ్ఞాపకం చేసుకోండి. దేవనైనా మరి ఎంత భారంగా ఈ పరిచయం చేస్తుండగా దేవనైనా పిల్లల్ని, అంకుల్ని, రిసోర్స్ టీమ్ ని, ప్రతి ఒక్కరిని దేవనైనా మీ కాపుదల నీవే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నన్న లార్డ్స్ ప్రేయర్ ఎవరు చేస్తారు? ఓకే జోనాథన్. Our Father in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us today our daily bread. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. Nana telugulo పర్లోకమందు తండ్రి, నామం పరిశుద్ధపరచిన దాక, రాజ్యం వచ్చిన దాక, ఇష్టం పర్లోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరిన దాక, మనం ఆహారం మాకు దయచేయము. నల్ల అపరాధం చేస్తున్నది క్షమించిన ప్రకారం ఆ అపరాధం నన్ను క్షమించము. శోధనలో లేక విషయంలో ఉండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమెన్. మా ఇంగ్లీష్ లో చెప్పారా? ఆ చెప్పారు అంకుల్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, అక్క చెల్లెలకు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, ఎవరివైనా బర్త్డేస్ గానీ అకేషన్స్ గానీ ఏమైనా ఉంటే మీ హ్యాండ్ రేస్ చేయండి. అక్కలు గానీ అంకుల్ గానీ ప్రేయర్ చేస్తారు, లేకపోతే మీ స్క్రీన్ టచ్ చేసి లీవ్ మీటింగ్ నొక్కేయండి. ఓకేనా అమ్మా? బాయ్ బాయ్ చెప్పండి అమ్మా. ఓకే అంకుల్. నా తల్లి ఏంజలినా చెప్పు తల్లి. అక్క మామ బర్త్డే. ఓకే నాన్న, విష్ చేసామని చెప్పు నిమ్మక్క. పేరు చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా మీ పేరేంటి? చెయ్యండి సార్. అమ్మా ఏం పేరు అమ్మా? చెయ్యండి బ్రదర్. ఏం పేరు అమ్మా మీ పేరు? నిర్మల జ్యోతి. నిర్మల జ్యోతి, ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యమ్మా? 63. అమ్మా 63 సంవత్సరాల 9 నెలలు. ఆ 9 నెలలు మీ అమ్మగారు కడుపులో ఉన్న సమయం కదమ్మా, కాబట్టి 63 సంవత్సరాల 9 నెలల కోసం మా చెల్లి నిర్మల గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలకు తాను ముద్ర. మీ యొక్క ఘనమైన నామమున వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఉదయకాలంలో మరొకసారి తండ్రి మీ పాదముల చెంత మేము తెరియున్నాం తండ్రి. నిర్మలా జ్యోతి గారికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మీకు వందనములు, ఆరోగ్యాన్ని బట్టి, మీకు వందనములు, సంవత్సరమైన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీ చిత్తాన్ని బట్టి తండ్రి, తల్లి గర్భములు 9 నెలలు తండ్రి, ఈ భూమి మీద ఈ యొక్క 60 సంవత్సరాల పైగా తండ్రి, ఆ బిడ్డను ఉంచో ప్రభా, క్షేమాన్ని ఇచ్చావు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది వందనములైనా. ఇకమైన సార్లు కురిగిపోయినప్పుడు లేవనిచ్చో ప్రభా, ఆరోగ్యంతో బలహీనతలు ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభా. అని కుటుంబం విషయంలో మీరు సహాయం చేశారు తండ్రి, మనవాళ్ళతో సహా చక్కగా సంతోషం ఉండగలిగే కృపను దయచేశారు ప్రభా. కుటుంబం అంతటి మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి నీకు వందనములు. బిడ్డకు మీరు ఇచ్చిన సంవత్సరం అనే దయాకిరీటాన్ని బట్టి నీకు వందనములు. సంవత్సరంలో జరుగుతున్న నూతన కార్యాలు చేస్తానన్న ప్రభా, అటు రీతిలో తండ్రి ఆమె బ్రతుకులో నూతన కార్యములు చేసి మీరు మహిమ పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా జీవించే దినాల్లో ప్రభా, నీ కొరకు గొప్ప సాక్షిగా ఉంటూ అనేక మందిని మీ రక్షణ మార్గంలో నడిపించగలిగే కృపను ధన్యత దయచేయమని, ఈ కుటుంబం అంతటిని మీరు దీవించమని ప్రభా యేసుక్రీస్తు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదములు నిర్మలా జ్యోతి గారికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడే ఉండి ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, మోక్ష భాగ్యంలో ముందుకు నడిపించి వర్ధిల్ల చేయను గాక. అమ్మా చాలా సంతోషమా, వందనాలు, గాడ్ బ్లెస్ యు. మంచిదగ్గు మీ పాప మీ మనవరాలే చేయించింది.
కాబట్టి మీ మనోరా ఏంజలైనా వెరీ గుడ్ చెప్పండి అమ్మా మాట్లాడండి అమ్మా చాలా ఉపయోగపడింది పిల్లలకు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ అమ్మా చాలా ఉపయోగపడింది నేర్చుకున్నారు చాలా ఎంతో నేర్చుకున్నారు వీళ్ళు పిల్లలు అమ్మా అమ్మా అది మీ అందరి ప్రార్థన వల్లే మీరు ఎంత ప్రార్థన చేస్తే మేము అంతగా ముందుకెళ్తాం అమ్మా నిర్మలా గారితో మాట్లాడాలి ప్రొఫెసర్ అండి నా పేరు కూడా నిర్మల మీ పేరు నిర్మల జ్యోతి అయితే నా పేరు నిర్మల నిర్మల జ్యోతి అన్న చెప్తారు 128 కీర్తనలు ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయని అలా దేవుడు మనకి మీ కుటుంబానికి ఆశీర్వాదాలను మెండుగా దయచేరు గాక మా కొరకు మా టీం అంతటి కొరకు పిల్లలందరూ మా కుటుంబం ఈ కుటుంబం అంతటి కొరకు మీరు ప్రేయర్ చేయండి ప్రశస్తిని బాయ్ లీవ్ కొట్టాలమ్మా అమ్మా మిన్నీ పిన్నీ అన్న ప్రైజ్లాడు అన్న అమ్మా ప్రైజ్లాడు అమ్మా ప్రైజ్లాడు శ్యామలమ్మ లేరు లేదు సునీల లేదు మొత్తానికి కదమ్మా ప్రజలా ఉన్నావా ప్రైజ్లాడు అంకుల్ ప్రైజ్లాడు ఈ రోజు యాక్చువల్ గా సుష్మాకి చాలా నడుము నొప్పి వచ్చిందట అమ్మా అద్భుతంగా ఈరోజు తనని వాడుకున్నారన్న అబ్బా అయితే నేను మొత్తం క్లాస్ అంతా వినలేకపోయాను బయటకి అమృతరాజు గారు వచ్చాను నా దగ్గరికి అమృతరాజు గారు రావడం వల్ల నేను బయటకు వెళ్ళిపోయాను దానికి వింటాను కానీ మీరే చెప్పండి అమ్మా మరి బాగా చెప్పింది మధ్య చిన్న పొరపాటు అంటే ఏసుకుని ఇస్తే తగ్గించినప్పుడు మనం తగ్గించుకోమా అంటే అది పొరపాటున వచ్చిన మాట కానీ ఏం కాదు అంటే అది కరెక్టే కదమ్మా అంటే ఏసుకుని ఇస్తే తగ్గించినప్పుడు మనం తగ్గించుకోలేమా అని అంటే కొంచెం దేవుడు కదన్నా మనం అలా ఏసుకుని తగ్గించుకున్నారు కదా పిల్లలు మనం అలా కొంచెం వేరే చెప్పుకోవాలి కానీ బాగా చాలా బాగా చెప్పింది అన్న అంటే కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ చాలా బాగా చెప్పింది అంటే యేసు ప్రభు శిష్యులు పాదాలు కడుగుతూ అవునన్న బోధకుడు పిలుస్తా కదా మరి నేనే తగ్గించుకుంటే మీరెందుకు తగ్గించుకోవాలన్నాడు కదమ్మా అవునన్న కాన్సెప్ట్ కరెక్టే కాకపోతే చెప్పే విధానం మరి పిల్లల స్థాయికి దిగి చెప్పాలి ఏమన్నా తెలియదు తగ్గిందా అలాగే ఉందా అంకుల్ యాక్చువల్లీ ఏంటంటే ఒక 1 వీక్ ఫుల్ బాడీ పెయిన్స్ అంకుల్ అయ్యో అందుకే మధ్య మధ్యలో వెళ్ళిపోవడం అలా చేస్తున్నాను ఈ రోజు ఏంటంటే లెసన్ చెప్తున్నాం కదా కింద కూర్చుని చెప్దాం అని చెప్పి కింద ఉన్నాను అంకుల్ చైర్ లో కూడా లేను మించి ఇంకా కూర్చునేసరికి ఇంకా ఫుల్ లాగుతుంది అంకుల్ బ్యాక్ అంకుల్ రికార్డింగ్ ఆఫ్ లేదు ఎస్ అమ్మా